Okay, hi friends, andariki namaste. Na peru anke ramachandra. Meeru chustunnaru woodwork telugu channel. Friends, ikka ee video lo vachesi manamu oka trick gurinchi aithe cheptunnam anamata. Adentante manamu ilanti windows aithe chestuntam anamata. So vt lo rods anedi chestuntam center lo rods antaru kondaru kaddi antaru inkondaru aithe kambi antuntaru anamata. So manam em chestunnamante vatini ఈ విండోకి ఎన్ని రాడ్స్ వస్తుంటాయి అనేది మనం పేపర్లో రాసి కస్టమర్లకు ఇస్తుంటాము. వాళ్ళు దాన్ని తీసుకొస్తారు, మనము ఆ కడ్డీలు అనేది ఎక్కించేసి విండోస్ని పంపించేస్తుంటాం అనమాట. సో ఇంకొందరు అయితే వాళ్ళు అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది ఈ కడ్డీలకని అడుగుతుంటారు అనమాట. సో మనం ఆడ అప్రాక్సిమేట్ అయితే మీరు ప్రైస్ ఎలా చెప్తారు? సో మనం వాళ్ళకి ఒక అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే ఇంత అవుతుంది అనేసి మనము వాళ్ళకి చెప్పాలన్నమాట. సో దాన్ని మనము ఒక అప్రాక్సిమేట్ ప్రైస్ ఎలా చెప్పగలం? సో వాళ్ళు అంగళ్ళు అయితే 8 కేజీ లెక్కలో ఇస్తుంటారు, మనము ఇంచుల లెక్కలో రాసిస్తుంటాం. సో మనం ఇప్పుడు ఎలా లెక్క చేయాలనేది, మేము దాన్ని ఎలా లెక్క కట్టాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ముందుగా ఏమంటే ఇక్కడ కనిపిస్తున్న కదా విండోలు, వాటిని మనము ఈ విండోస్ వీడర్ బేసిక్గా మీరు ఎలా రాసిస్తుంటారు కదా, విండోస్కి రాడ్స్ అనేది రాసిస్తుంటారు కదా, అలా రాసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి విండో వచ్చేసి వీడలు 5 అడుగులు అయితే ఉందన్నమాట. సో 5 అడుగులు అంటే మనము ఇంచులతో రాసుకోవాలన్నమాట. రాడ్ అనేది ఈ కడ్డీలు ఏవైతే ఉన్నాయో మనము ఇంచులతో రాసుకోవాలన్నమాట. సో 5 అడుగులు అంటే మీకు 60 ఇంచులు వస్తుందన్నమాట. 12 అడుగులు 60 ఇంచులు అన్నమాట. 60 ఇంచులు. సో ఇలా 60 ఇంచులకి మీకు ఎన్ని విండోస్ ఉంటే అన్ని విండోలు అన్నమాట. సో ఇవి వచ్చేసి నేను 2 విండోలు అనుకుందాం కదా, ఒక్కొక్క విండోకి వచ్చేసి నేను 12 కడ్డీలు అయితే వేసానమాట. ఒకవేళ మీరు 12 అయినా లేకపోతే 16 కానీ ఇలా ఎన్ని అంటే అన్ని రాసుకున్నమాట. సో నేను ఒకదానికి వచ్చేసి 12 వేసాను అంటే 12 x 24. సో 2 విండోస్కి వచ్చేసి 24 రాడ్స్ అయితే కాబడుతుంది అన్నమాట. సో అలాగే ఇంకా కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా విండోస్, అవన్నీ ఇలా రాసుకున్నాను. సో 36 ఇంచులు వచ్చేసి ఇవి వచ్చేసి 3 కిటికీలు ఉన్నాయి, ఇవి 3 కిటికీలకు గాను 36 అయితే కాబడతాయి. సో 24 నంబర్లు ఇవి ఇంచులు, ఇవి ఇన్ని పీసులు అనేసి. ఓకేనా, మళ్ళీ 24 ఇంచులు వచ్చేసి నాకు ఇవి ఒకదానికి 4 వేసాను, ఇవి 4 ఉన్నాయి, 16 ఈ 16 పీసులు అయితే కావాలి. 30 ఇంచులు వచ్చేసి ఇవి 2 12 12, ఇవి 12 పీసులు. సో ఇక్కడ చూడొచ్చు 60 ఇంచులవి 24 పీసులు కావాలి, 36 ఇంచులు 36 కావాలి, 24 12. సో 24 ఇంచులవి 16 పీసులు కావాలి, 30 ఇంచులు వచ్చేసి 12 కావాలంట. సో ఇవన్నీ ఇన్ని పీసులు అయితే కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇవన్నీ మనము ఇది మొత్తము ఇంచులు కన్వర్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ 60 ఇంచులు 24 కావాలి కదా, ఇలా అన్నీ ఇంచులకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మీకు ఇలా క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకోండి. 60 × 24. సో అది వచ్చేసి టోటల్ 1440 ఇంచులు అయిందన్నమాట టోటల్. ఇలా చేసి మీకు ఇలా సైడ్లో రాసుకోండి 1440. సో మొత్తం అలా వచ్చింది అది. మళ్ళీ వచ్చేసి ఇది 36 × 36. ఇది వచ్చేసి 1296 ఇంచులు వచ్చిందన్నమాట. 1296 ఇంచులు. మళ్ళీ వచ్చేసి 24 ఇంచులవి 16 పీసులు కావాలి. సో ఇది వచ్చేసి 384 ఇంచులు అయితే వచ్చిందన్నమాట. ఓకే, 384. మళ్ళీ 30 ఇంచులవి 12 పీసులు కావాలి. ఇది వచ్చేసి 360 ఇంచులు. ఇలా
ఇలా 60 ఇంచులు 24 పీసులు కావాలి కదా, ఇలా 60 ఇంటూ 24 కొడితే మీకు ఇలా ఇంచులకు కన్వర్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్ని మనము ఇంచులకు కన్వర్ట్ చేసేయాలన్నమాట. కన్వర్ట్ చేసి దీన్ని మళ్ళీ ఎంత ఉందనేది కూడుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఇవన్నీ కూడతాను అన్నమాట. 1440, 1296 ప్లస్ మళ్ళీ 384 ప్లస్ 360. సో కరెక్ట్గా ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. 1440, మళ్ళీ 1296 మళ్ళీ 384 360. సో ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకునేసి మళ్ళీ ఇది కొల్డ్ కొట్టండి. సో ఇది టోటల్ వచ్చేసి 3480 ఇంచులు ఉందన్నమాట. సో మనము ఇప్పుడు ఈ రాడ్ ఈ రాడ్స్ని మొత్తం ఇవన్నీ పీసులు ఉన్నాయి, ఇవన్నీ మీకు 3480 ఇంచులు ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని భాగించాలన్నమాట. సో డివైడెడ్ బై మనము 36తో భాగించాలన్నమాట. ఇలా 36తో భాగించాలన్నమాట. సో ఈ 36తో ఎందుకు భాగించాలంటే మనము ఇక్కడ చూడొచ్చు ఈ హెక్సాగన్ రాడ్ ఇదంతా, ఇది వచ్చేసి ఇది 15 mm అన్నమాట. ఇది సైజ్, దీని సైజ్ వచ్చేసి 15 mm. ఇది 36 ఇంచులు పొడవు ఉండే ఒక హెక్సాగన్ రాడ్కి 1 kg వస్తుందన్నమాట. సో అందుకు మనము 36తో భాగించాలన్నమాట. ఇలా 36 ఇంచులు డివైడ్ బై 36 వేసి ఇది కొట్టు కొట్టండి. ఇప్పుడు 96 వచ్చిందన్నమాట ఇది. సో ఇది 96 kg అయితే 96.66. సో ఇది ఎన్ని కేజీలు అయితే వచ్చేసింది అన్నమాట మనకి 96.66 ఉంది కదా ఇక్కడ వరకు అంతేమాట. ఇదంతా మీరు స్కిప్ చేయాలన్నమాట. ఒకవేళ చాలా ఐటెం ఉందంటే మీరు ఇలాగే దాన్ని కూడుకుంటూ పోవాలన్నమాట. అంతేగాని లాస్ట్ వచ్చినప్పుడు 96.66 ఇక్కడ దాకా అన్నమాట లెక్క అన్నమాట. సో ఇది ఇన్ని కంబీలు వచ్చేసి కంబీలో రాడ్స్ కావచ్చు కడ్డీలు కావచ్చు ఒకరు ఒకవేళ పిలుస్తుంటారు. ఓకే, ఇవన్నిటికి గాను 96 kg ఉందన్నమాట. ఇప్పుడు 96 kg అంటే 96.66 అంటే దాని ప్రైజ్. ఇప్పుడు మామూలు బేసిక్గా ఎంఎస్ అంటే మెటల్ షైనింగ్ అనమాట. ఎంఎస్ ఇట్లా కాటిల్ వస్తా ఉంటాయి, ఎంఎస్ ఈఎస్ఎస్ ఇలా. ఎంఎస్ అంటే మెటల్ షైనింగ్ అనమాట, ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటుంటారు, స్టీల్ షైనింగ్ అంటుంటారు ఇలా. ఈ ప్రైజ్ వచ్చి ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఒక అప్రాక్సిమేట్ ఒక 45 రూపాయలు ఇస్తాను. ఎంఎస్ అయితే మినిమం 45-48 ఇలా ఉంటుంది ప్రైజ్, నేను 45 రూపాయలు ఇస్తాను. సో 96.5 కేజీలకు గాను ఎంత వచ్చింది? 4349. సో మనము కస్టమర్కి ఇలా అప్రాక్సిమేట్ ప్రైజ్ అనేది చెప్పాలన్నమాట. ఎందుకంటే కొందరు అడుగుతుంటారు అన్నమాట మన దగ్గర, ఎందుకంటే అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకనేసి వాళ్ళకి మనం అప్రాక్సిమేట్ ప్రైజ్ చెప్తే వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకునేసి, లేదంటే వాళ్ళ డబ్బులు ఇస్తే మనం అన్నా తీసుకురావచ్చు, లేదంటే వాళ్ళు కూడా అమౌంట్ రెడీ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చేస్తారన్నమాట. చూసుకోండి ఇంకోసారి, 60 ఇంచులవి 24 పీసులు, 36 ఇంచులవి 36 పీసులు, 24 ఇంచులవి 16 పీసులు, 30 ఇంచులు 12 పీసులు. సో ఇది వచ్చేసి 60 ఇంటూ 24 కొడితే 1440 ఇంచులు వస్తుందన్నమాట. ఇది ఇది అంతే, 36 ఇంటూ 36 కొట్టినారు అనుకోండి 1296 ఇంచులు. సో ఇలా ప్రతిదీ మనం ఇంచులకి కన్వర్ట్ చేసేయాలన్నమాట. ఇది అంత, 24 ఇంచులవి 16 పీసులు, 384, 30 ఇంచులు 12 పీసులు, గాను 360 ఇంచులు అవుతుందన్నమాట. సో ఇదంతా మనం కూడుకోవాలి. మళ్ళీ కూడుకున్నప్పుడు ఎంత వస్తుందంటే 3480 ఇంచులు అనమాట, డివైడెడ్ బై 36. సో 36 ఇంచులతో భాగిస్తే మీకు ఇది కేజీలకు వచ్చేస్తుంది అన్నమాట ఇది. సో 96.66 అంటే 96.5 కేజీ అనమాట ఇది టోటల్ ఇప్పుడు ఇన్ని పీసులకు గాను. సో ఇప్పుడు 96
నాలుగు కేజీకి మనం ఒక కేజీకి ఎంత వేసుకున్నాం ప్రైజ్ 45 రూపాయలతో వేసుకున్నాం. సో ఇలా వేసుకున్న వల్ల ఎంత అవుతుందంటే మనకి 4349 అయితే అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఇలాంటివన్నీ మనం అప్పుడప్పుడు మైండ్లో సేవ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇవి యూజ్ఫుల్ టిప్స్ అన్నమాట కార్పెంటర్లకు కావచ్చు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, అలాగే కస్టమర్లకు కూడా, ఇల్లు కట్టే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మీకు ఒక అప్రాక్సిమేట్ ప్రైజ్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి తప్ప. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. కార్పెంటర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే అవసరం ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మా ఛానల్లో ఉంటాయి కాబట్టి ఫాలో అవుతానండి. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.